మీ అందరికీ కూడా కూర్చోండి తల్లి కూర్చోండి తల్లి మీ అందరికీ కూడా అన్ని రకాలుగా భరోసా ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం చేస్తా ఉంది అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కూడా చెప్తా ఉన్నామ్మా ఏ ఒక్కరికి ఏ అన్యాయం జరిగినా కూడా ఈ ప్రభుత్వం గమ్మున ఉండదమ్మా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు తోడుగా అండగా ఉంటుందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా భరోసా ఇచ్చి నేను చెప్తా ఉన్నానమ్మా పూర్తిగా మనసులో మీరు పెట్టుకోండి మీ బిడ్డే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు మీ ఇంట్లో మీ బిడ్డే కూర్చొని ఉన్నాడు ఈ స్థానంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగనేనమ్మా ఏ యాక్షన్ తీసుకోవాలన్నా కూడా ఏ మాత్రం కూడా వెనకడగకుండా ఖచ్చితంగా అందరి మీద చేయాల్సిన యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం కాంపెన్సేషన్ పరంగా కూడా ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా ఉండే దాని కోసం అని చెప్పి కేవలం 10 రోజుల్లోనే పూర్తిగా మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందించే కార్యక్రమం చేస్తా ఉన్నాం అక్కడే మీ గ్రామాలలోనే ఒక మంచి హాస్పిటల్ కూడా కట్టించమని చెప్పిన ఒక మంచి క్లినిక్ ని కూడా కట్టించమని చెప్పినాను ఆ మంచి క్లినిక్ కట్టించడమే కాకుండా దాంట్లో డాక్టర్స్ ని కూడా అక్కడే పెట్టమని చెప్పినా ఆ మొత్తం ఆ 20,000 మంది గ్రామస్తులందరికీ కూడా హెల్త్ కార్డ్స్ సెపరేట్ హెల్త్ కార్డ్స్ ఒకటి ఇవ్వమని చెప్పినాను వాళ్ళ హెల్త్ ను కూడా పీరియాడికల్ గా మానిటర్ కూడా చేయమని చెప్పి కూడా చెప్తా ఉన్నాను అన్ని రకాలుగా తోడుగా ఉంటాం దాని గురించి నేను పూర్తిగా భరోసా ఇస్తా ఉన్నాను అక్కడ మళ్ళీ అదే కంపెనీ మళ్ళీ అదే యాక్టివిటీస్ అక్కడ చేసే పరిస్థితి కూడా ఖచ్చితంగా రానిను అందుకోసమే వాళ్ళు రా మెటీరియల్ కూడా మొత్తం స్టైరీన్ ను కూడా మొత్తం కూడా పంపించే కార్యక్రమం కూడా ఎన్నిక చేసేసాం వాళ్ళను అది కూడా తీసేసే కార్యక్రమం చేసే కార్యక్రమం ఆల్రెడీ స్టైరీన్ కూడా ఎన్నిక కూడా పంపించాం అన్ని రకాలుగా భరోసా ఇస్తానమ్మా మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటా ఈరోజు ఇది అయిపోయిన వెంటనే గ్రామ వాలంటీర్ కూడా మీ ఇండ్ల దగ్గరికి వచ్చి మీ అందరికీ కూడా మీకు అందిందా లేదా అని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా అడిగి తెలుసుకుని ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ కూడా తీసుకోమని చెప్పి కూడా చెప్తా ఉన్నాం సో దట్ ప్రతి ఇంటికి వాళ్ళు వెళ్ళి అందిందా లేదా అని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి అందిన తర్వాత వాళ్ళు అక్నాలెడ్జ్మెంట్ ఇస్తే అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ కూడా కలెక్టర్ దాన్ని పొందుపరిచి మళ్ళీ మాకు ఇన్ఫామ్ చేయమని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది సో వాలంటీర్లు కూడా వచ్చి ఇంటికి ప్రతి ఇంటికి వచ్చి క్రాస్ చెక్ కూడా చేసుకుంటారమ్మా అన్ని రకాలుగా తోడుగా ఉంటామని మరొక్కసారి భరోసా ఇస్తా ఉన్నాం.